Hello viewers, welcome to Srinivas 424 YouTube channel. ఈ రోజు నా యూట్యూబ్ ఛానల్లో తెలంగాణలో చదివే 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మరి ఒకసారి మీ ముందుకు ఒక మంచి వీడియోతో రావడం జరిగింది. ఈ వీడియోలోని ఆ ముఖ్యమైన విషయం గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే అన్ని విషయాలు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణలో చదివే 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు ఇంపాండెడ్ నోటీస్ ఏమిటంటే, కరోనా దృష్ట్యా 2020 మరియు 2021 అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయడం జరిగింది. దాంతోపాటు అందరి విద్యార్థులను పాస్ చేయడం కూడా జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు 2021లో ప్రమోట్ చేయడం జరిగింది. తర్వాత వారికి అక్టోబర్ 2021లో యాన్యువల్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ వారికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేయడం జరిగింది. వాటి యొక్క రిజల్ట్ను డిసెంబర్లో ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయం అన్నీ మనకు తెలుసు. దీనికి సంబంధించి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే, డిసెంబర్ 2021లో వచ్చిన రిజల్ట్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలామంది ఫెయిల్ కావడం జరిగింది. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అందరి విద్యార్థుల్ని మినిమం మార్క్స్తో పాస్ చేయడం జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ మినిమం మార్క్స్తో పాస్ చేయడం జరిగింది. అయితే అకాడమిక్ ఇయర్ 2021 అకాడమిక్ ఇయర్ 2021-2022లో కంపల్సరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి స్టూడెంట్స్. 2021-2022 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మార్చి లేదా ఏప్రిల్ లేదా మేలో జరిగే యాన్యువల్ ఎగ్జామ్స్, 2022 యాన్యువల్ ఎగ్జామ్స్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ కంపల్సరీ ఎగ్జామ్స్ను కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మినిమం మార్క్స్తో పాస్ చేసే అవకాశం లేదు అని తెలంగాణ ప్రభుత్వము తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రజెంటు 31 జనవరి 2022 వరకు సెలవులు ఇవ్వడం జరిగింది. ఈ సెలవుల్లో ఎటువంటి ఆన్లైన్ క్లాసెస్ లేవు. అంటే 31 రోజు స్కూల్స్ ఆర్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 15 రోజులు మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ కాండి. ఎందుకంటే నెక్స్ట్ కాలేజెస్ స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడు కరోనా కనుక మళ్ళీ పెరిగినట్లయితే మళ్ళీ స్కూల్స్ కాలేజ్ సెలవు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న టైంలోనే మీరు ప్రిపరేషన్ పర్ఫెక్ట్ చేసుకోండి. ఆ విధంగా ప్రిపరేషన్ పర్ఫెక్ట్ చేసుకున్నట్లయితే ఏప్రిల్లోనైనా మేలోనైనా పెట్టే యాన్యువల్ ఎగ్జామ్స్కు మీరు మంచి మార్క్స్తో స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది పిల్లలు ఈ సంవత్సరం కూడా కరోనా చాలా ఎక్కువగా కేసెస్ అవుతున్నాయనే ఉద్దేశంతో మళ్ళీ పాస్ చేస్తారనుకుంటున్నారు. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం లేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా పాస్ చేయడం వల్ల పిల్లల్లో నాలెడ్జ్ అనేది గుర్తించలేకపోతున్నారు. కాబట్టి విద్యార్థులకు, చదివే విద్యార్థులకు చాలా నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో కంపల్సరీ ఈ సంవత్సరం మాత్రం ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం 100% ఉందని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఎగ్జామ్స్ గురించి తెలుసుకొని ప్రిపేర్ అయ్యేలా మీ వంతు సాయం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ నా యూట్యూబ్ ఛానల్ కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వారు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దానితోపాటు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. దీని ద్వారా మీరు కొత్త కొత్త విషయాలు ఎడ్యుకేషన్కు సంబంధించి తెలుసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ డైలీ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్ వాచింగ్ దిస్ వాల్యుబుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ 424. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.